ఉత్తర భారతం నుంచి వచ్చే వేడి గాలులతో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 3 రోజుల పాటు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. వాయువ్య దిశ నుంచి వచ్చే గాలుల ప్రభావంతో మే నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. జూన్ మొదటి వారం వరకు ఎండల ప్రభావం ఉంటుంది. తెలంగాణ కోల్డ్ హీట్ వేవ్ జోన్ పరిధిలో ఉంది. రాజస్థాన్ నుంచి ప్రారంభమయ్యే ఈ జోన్ పరిధిలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. దీంతో ఉష్ణోగ్రత వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వడగాల్పులకు ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో పలుచోట్ల రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి.